హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అనుష హెల్లీ కుక్స్. ఓకే అండి, వరలక్ష్మి వ్రతం రోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట. పనంతా కంప్లీట్ అయిందండి కిచెన్లో. ఇది వచ్చేసి మా హాలు, ఇది వచ్చేసి నా ట్రైపాడ్ అండి, మొన్నే కొనుక్కున్నాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 5:30 అవుతుందండి, 6 వస్తుంది అటు ఇటు. ఈరోజు వచ్చేసి ఏ రోజు అంటే వరలక్ష్మి రోజు, వరలక్ష్మి వ్రతం రోజుదండి ఈవినింగ్ ఇది. ఇప్పుడు పనంతా అయిపోయిందండి, మార్నింగ్ నుంచి వర్క్ అంతా కంప్లీట్ చేశాం కదా, పూజలు ప్రసాదాలు అన్నీ అయిపోయాయి, కిచెన్ కూడా క్లీనింగ్ అంతా అయిపోయిందండి. యాక్చువల్గా ఇప్పుడు వచ్చి నేను రెడీ అవుతున్నాను, ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఫస్ట్ అయితే నేను రెడీ అయిన తర్వాత మళ్ళీ మీతో కలుస్తాను, ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్తాను. అంతవరకు బాయ్ బాయ్. ఏంటివి, పానీపూరియా? మరి అయ్యమ్మ పెద్ద చూసేది. ఇవి వచ్చేసి అక్క ఈవినింగ్ టైంలో పానీపూరి లాగా ట్రై చేసిందండి, బాగా వచ్చింది, కానీ కొంచెం చిన్నగా ఉంటే బాగుండేది. జెస్సి కూడా రెడీ అయిపోయింది, నేను ఎక్కడికో రెడీ అవుతుంటే వస్తా అంటుంది. ఫ్రెండ్స్, రెడీ అయిపోయాను, ఇప్పుడు నేను ఒక దగ్గరికి వెళ్తున్నాను, ఎక్కడికనేది మీకు చూపిస్తాను, నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. చూడు, జెస్సి గారు కూడా వస్తా అంటుంది. వస్తా, ఇక్కడే ఉండు, నువ్వు ఉంటావా ఇంట్లోనే? ఉండు, నేను వస్తా. వస్తావా మరి? అది అక్కడ పెట్టుకోవాలి, పెట్టక్కడ అది ముదుర్చుకో, ముదుర్చుకో దాని చేస్తా. ఓకే అండి, పదండి. ఓకే అండి, మేము వచ్చేసాము పక్కన ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. పక్కన అంటే కొంచెం దూరం అనమాట, మా ఇంటికి ఆంటీ వాళ్ళ ఇంటికి. ఆంటీ పూజ చేసుకొని వాయిన మందుకోవడానికి అని రమ్మని చెప్పిందండి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఆంటీ రావడం రావడమే అందరికీ పసుపు అనేది పూసిందండి. పెద్దదైనా కానీ తనే పూయాలనేసి నేనే పూస్తా అని పూసేసింది అక్క వాళ్ళు. పక్కన అక్క వాళ్ళు మేమందరం కలిసి వచ్చామండి, కానీ చాలా హ్యాపీగా ఒక 3-4 అవర్స్ అక్కడే ఉండిపోయామండి మేము. చాలా సందడిగా ఉంది మాకైతే, చాలా మంచిగా అనిపించింది నాకైతే, హ్యాపీగా అనిపించింది. ఆంటీ వాళ్ళు సూపర్గా ఉంటుందండి, మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఆంటీ తులసి కోట అనమాట, బాగా చేస్తుంది ఆంటీ పూజలు, చాలా బాగా చేస్తుంది అనమాట. ఆంటీ వరలక్ష్మి వ్రతం అనేది ఈవినింగ్ చేసుకుందండి. ముందు ఫస్ట్ అందరికీ పసుపు రాసిన తర్వాత ఇంట్లోకి రమ్మని చెప్పింది. ఓకే అండి, మీరు కూడా ఇలా చేస్తారా, వాయినాలు ఇవ్వడం ఇలాంటివి చేస్తారా? నేను లాస్ట్ టైం వరకు ఇచ్చాను, ఈ ఇయర్ ఇవ్వలేదండి కొంచెం పన్నుండడం వల్ల. ఓకే అండి, ఫస్ట్ అయితే అందరము ఇంట్లోకి వెళ్తున్నాము, మీకు ఆంటీ వాళ్ళ ఇల్లు మొత్తం ఎలా ఉంటుందనేది, మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీతో పాటు షేర్ చేసుకుంటానండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి జెస్సీ గారు, జెస్సీ గారు కూడా నాతోటే వచ్చేసింది అనమాట. మేమందరం ఆంటీ వాళ్ళ ఇంట్లోకి వచ్చేసాం. ఓకే అండి, ఇది వచ్చేసి ఆంటీ వాళ్ళ హాల్ అనమాట, చాలా బాగుంటుంది. ఆంటీ వాళ్ళు రీసెంట్గా కట్టుకున్నారండి ఇల్లు, చూసారు కదా హాల్ ఎంత బాగుందో. ఇది వచ్చేసి అంకుల్ ఫోటో, ఆంటీ వాళ్ళ హస్బెండ్ అనమాట. అంకుల్ చాలా సరదాగా ఉంటారు, ఇంకా డ్యూటీకి వెళ్ళి రాలేదండి. అంకులు బస్సు కండక్టర్, డ్రైవర్ అనమాట, ఆర్టీసీ డ్రైవర్ అంకులు. చూసారు కదా ఆంటీ అందరికీ బొట్టు, గంధం ఇలాంటివి పెట్టేసిందనమాట. చాలా సరదాగా జరిగిపోయిందండి మొత్తం, అసలు భలే అనిపించింది నాకైతే. ప్రతిసారి వెళ్తూ ఉంటాము, ఈసారి ఎందుకో హ్యాపీగా అనిపించింది. ఆంటీ మాత్రం చిన్న పిల్లలతోనే ఎట్లా సరదాగా ఉంటుందంటే అట్లా సరదాగా ఉంటుందండి, బాగా కలిసిపోతుంది మాతోటి. ఫస్ట్ గంధం, బొట్లు, పసుపు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆంటీ వాయనం అనేది ఇస్తుంది, ఎప్పుడు అలాగే చేస్తుంది ఆంటీ. ఈ అక్క వాళ్ళందరూ మా ఇంటి పక్కన అనమాట, తిని పేరు శ్రావణి, ఇందాక అక్క పేరు అనిత, వాళ్ళ పిల్లలు. ఇది జోష్నా గారు, అనిత అక్క వాళ్ళ బాబు, ఈ అక్క వాళ్ళ బాబు అండి. వాడికి కూడా పెడుతూ ఉంటుంది ఆంటీ, చూసారా? ఇది ఆంటీ వాళ్ళ డైనింగ్ హాల్ అనమాట. ఇది అమ్మ అంటే కిచెన్లోనే దేవుడి గది అనేది వచ్చేసింది ఆంటీ వాళ్ళకి. చూసారు కదా ఎంత బాగుందో, విశాలంగా చాలా బాగుంటుంది ఆంటీ వాళ్ళది. ఆంటీ మాత్రం చాలా నీట్గా ఉంచుతుందండి ఇల్లు. ఆంటీ, అంకులు, ఆంటీ వాళ్ళ మామగారు ఉంటారు. ఇది కిచెన్ కబోర్డ్స్, చాలా రీసెంట్గా పెట్టించారు ఆంటీ వాళ్ళు. కలర్ మాత్రం డిఫరెంట్గా ఉంది, ఎప్పుడు పెట్టించే కలర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఆలోచించింది ఆంటీ.
ఓకే అండి. గంధం బొట్టు అన్నీ అయిపోయిన తర్వాత మేము అమ్మవారికి దండం అనేది పెట్టుకున్నాము అందరం కలిసేసి. అక్క వాళ్ళు మేము అందరం కలిసి ఫస్ట్ అమ్మవారిని దండం పెట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అనేది ఆంటీ చేస్తుంది. చూసారు కదా, ఆంటీ ఏమేమి ప్రసాదం పెట్టింది, ఎలా పెట్టింది అనేది మీతో చూపిస్తాను. నేను చూసేయండి ఆంటీ. ఆంటీ వచ్చేసి ఇట్లా వాయనం అనేది ఇలా ఇస్తుందండి, ఆకు ఒక్క పూలు అలాగే పండు ఇలా ఇస్తుంది. అలాగే ప్రసాదం కింద పులిహోర అలాగే పూర్ణం ప్రమాణం చేసిందండి ఆంటీ. ఇలా అందరు చేసేదే రెగ్యులర్గా మనం చేస్తూనే ఉంటాం కదా ఆ రోజు. ఓకే అండి. వాయనం అనేది అందుకున్న తర్వాత కొసేపు అలా కూర్చొని కబుర్లు చెప్పుకున్నామండి. పక్క పక్కనే ఉంటాయి మా ఇల్లు, కానీ ఎక్కువగా కలవము మేము. ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు మాత్రం చాలాసేపు కూర్చొని మాట్లాడుతూ ఉంటాము. ఆంటీ ప్రసాదాలు చూడండి ఎంత ఎంత పెట్టుకొచ్చిందో చూపిస్తాను. చూసారు కదా ఎంతెంత పెడుతుందో ఆంటీ, అంత అంత పెట్టేసి తిన్నదాకా ఊరుకోలేదండి. మీరు 4 గంటలు కూర్చొనైనా తినేసి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని అన్నారనమాట. తినేవాళ్ళమే, కాకపోతే మన ఇంట్లో కూడా అవే కదా రెగ్యులర్గా చేసుకొని అప్పుడే తినొచ్చామంటి అన్నా కానీ అస్సలు ఊరుకోలేదు. తింటారా తినరా అని పట్టుబట్టేసింది, ఇంకా తినేసేయాల్సి వచ్చింది. చూసారు కదా ఎంతెంత పెడుతుందో ఆంటీ చేయి మాత్రం ఫుల్ పెద్దదండి. ఏదైనా అంతే సరే ఆంటీ. హాస్పిటల్ ఉన్నాయా? చూడండి 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 ఆంటీ ఎంత పెట్టింది. తినేది ఓకే అండి. మేము ప్రసాదాలు తినేయడానికి కొంచెం కనీసం ఒక 1/2 అవర్ కాదు 1 అవర్ పట్టింది తినడానికి. మీరు 1 అవర్ కాదు 2 అవర్స్ అయినా కూర్చొని తినాల్సిందే అని పట్టుబట్టేసింది ఆంటీ. అలా నెమ్మదిగా చిన్నగా తినేసామన్నమాట ఆంటీ కూడా. ఆంటీ చూడండి ఎంత కొంచెం పెట్టుకొచ్చుకుంటుందో, మస్తు సరదాగా ఉంటుందండి ఆంటీ మాత్రం. ఓకే అండి, మీరు ఎలా ఎంజాయ్ చేశారనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మేమైతే ప్రతిసారి ఇలాగే చేసుకుంటూ ఉంటాము. ఎక్కడ ఒకలా అసలు అయితే మ్యాక్సిమం అందరి ఇళ్ళలో చేసుకుంటాము, ఈసారి కొంచెం తగ్గిందనమాట. ఆంటీ మాత్రం చేస్తూనే ఉంటారు, ఎప్పుడు ఈవినింగ్ చేస్తారా ఆంటీ. చూడండి ఆంటీ ఎలా తింటుందా. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు తీస్తున్నాడు వీడియో. ఆంటీ చూడండి హెచ్చడికి కూడా అలాగే తింటుంది. ఓకే అండి, చాలా సరదాగా గడిచిపోయింది. అసలు అలా మేము 6:30కి వచ్చిన వాళ్ళము, మేము 9:30-10 వరకు ఇక్కడే ఉండిపోయామండి మాట్లాడుకుంటూ. అంకుల్ వచ్చే వరకు ఇక్కడే ఉన్నాం మేము. చాలా సరదాగా గడిచిపోయింది అసలు, మొత్తం టైమే తెలియలేదంటే నమ్మండి. అసలు మీరు ఇలాగే చేసుకుంటారా, అసలు ఎలా చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం, ఇట్లా వాయనాలు ఇవ్వడం అసలు తెలుసా తెలీదా? తెలిసే ఉంటుంది మ్యాక్సిమం అందరికీ. అన్నీ అయిపోయాయండి. ఓకే ఫ్రెండ్స్, ఆంటీ వాళ్ళ బెడ్రూమ్ చూపిస్తాను. డబల్ బెడ్రూమ్ హాల్ అనమాట ఆంటీ వాళ్ళది. ఒక బెడ్రూమ్ చూపిస్తాను, ఇంకొక బెడ్రూమ్లో తాతయ్య ఉంటారు పడుకుని పోయారు తాతయ్య. ఇది వచ్చేసి ఆంటీ వాళ్ళు రీసెంట్గా పెట్టించారండి. కబోర్డ్స్ చాలా బాగున్నాయి. సేమ్ మా ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ ఎలా పెట్టించావో ఆంటీ కూడా సేమ్ అలాగే పెట్టించింది అనమాట. మాకు చూసే అలా అయితే బాగుంటుంది రాను అనేసి అలా పెట్టించింది. చూసారు కదా ఎంత బాగుందో, సేమ్ అలాగే పెట్టించారు. బాగుందండి కలర్ కాంబినేషన్ అది కూడా. ఇద్దరు ఆంటీ వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలే అనమాట.
వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు కాబట్టి ఆంటీ మాతో చాలా సరదాగా ఉంటుందండి. చూసారు కదా ఆంటీ వాళ్ళ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా సర్దుతుంది ఆంటీ మాత్రం. ఓకే అండి, సరదాగా గడిచిపోయింది. అలాగే 4 గంటలు మాట్లాడుకుంటూనే కూర్చున్నాం మేము. ఈ లాస్ట్లో పిక్స్ దిగామన్నమాట, వాడు మా ఫ్రెండ్ వాళ్ళ బాబు తీసాడు ఈ పిక్స్ అన్నీ, సెల్ఫీ. ఆంటీ నేను, పక్కన అక్క వాళ్ళు, మా ఇంటి పక్కన అమ్మ అనమాట. ఇంటికి వచ్చేసామండి, 10 అయిపోయింది అనమాట. ఓకే అండి, గుడ్ మార్నింగ్ అండి. ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ అనమాట. ఇంకా వంట చేద్దామనేసి స్టార్ట్ చేశాను, అది కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ చూపిస్తానండి. అదేంటంటే మునగాకు టమాటాతో పప్పు చేస్తున్నానండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఎలా చేస్తానండి మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటున్నాను, మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిందండి. ఇది మునగాకు మనకి హెల్త్కి ఎంత మంచిదో మీకు తెలుసు కదా. ఒక పక్క రైస్ కూడా పెట్టేశాను, పప్పు కూడా ఉడికిపోతుంది. నా స్టైల్లో ఎలా చేస్తాననేది పప్పు మీకు చూపిస్తాను, చూసేయండి. దానికి కావాల్సినవి మునగాకు, ఫ్రెష్ మునగాకు అండి, ఇది ఇంటి ముందు మా ఇంటి దగ్గర ఉంది కాబట్టి అది కొంచెం తీసుకొచ్చాను. అలాగే 4 టమాటాలు, 1 ఎల్లిపాయ, ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, కారం ఇవి అన్నమాట. నేను ఫస్ట్ ఇది కట్ చేస్తున్నానండి. నాకు ఎక్కువ కత్తిపీట, చాకుతో కూడా కట్ చేస్తాను కానీ ఎక్కువ నేను కత్తిపీట అనేది యూజ్ చేస్తూ ఉంటానండి. ఇవి కట్ చేసుకొని పప్పు ఉడికేలోపు మనం ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఓకే అండి, కట్ చేశాను టమాటా, అలాగే కొంచెం మునగాకు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, ఉల్లిపాయ, కరివేపాకు. నేను పులుపు కోసం నిమ్మకాయ అనేది వాడుతున్నానండి. మనకి రైస్ అనేది ఉడికిపోయింది కదా, ఇది పక్కన పెట్టేద్దాం. ఈలోపు మనకి పప్పు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. పప్పు ఉడకబెట్టడం మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కదా. కొంచెం వాటర్ వేసి మనం కుక్కర్లో పెట్టామంటే ఒక 3 విజిల్స్కి పప్పు అంతా ఇలా ఉడికిపోతుంది. కొంతమంది ఏంటంటే టమాటా చేసినా ఏది చేసినా ఫస్ట్ తాలింపులో వేసిన తర్వాతే డైరెక్ట్గా పప్పు అనేది వేసుకుంటారు. అలా కాకుండా మనం పప్పులో బాయిల్ చేసినట్లయితే ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి నా స్టైల్లో, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు, ఈ స్టైల్లో ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఇంకా పద్దాక ఇదే చేసుకుంటూ ఉంటారు ఈ స్టైల్లోనే. నేను కొంచెం మునగాకు వేస్తానండి, కొంచెం మునగాకు తాలింపులో వేద్దామనేసి ఉంచేసాను. మొత్తం కూడా ఇలా వేసుకోవచ్చు, లేదా మొత్తం తాలింపులో కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇలా వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసాను, కొంచెం వాటర్ వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేశానండి. మనకి మరీ థిక్గా ఉంటుందండి పప్పు అనేది, కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. వాటర్ వేసిన తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకుందాం, ఉప్పు, పసుపు, కారం, పసుపు, ఉప్పు యాడ్, కారం అని పసుపు యాడ్ చేసుకుందామండి. ఫస్ట్ నేను 1 టీ స్పూన్ పసుపు వేసాను, పచ్చిమిర్చి వేసాను కదండి, కారం మాత్రం చూసి వేసుకోండి. పప్పులో మనకి మరీ స్పైసీగా ఉంటే బాగుండదు కదా పప్పు అనేది, కొంచెం చూసి వేసుకోండి. అలాగే కొంచెం కారం వేసాను నేను, వేసి ఒకసారి మిక్స్ చేసుకొని బాగా మనం మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. అప్పుడు మనకి టమాటా మునగాకు అనేది బాగా ఉడికిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని 5-6 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. మనకి మంచి చక్కగా ఉడికిపోతాయి టమాటా అనేవి. చూసారు కదా ఉడికిపోయింది మనకి. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకుందాం. ఉప్పు యాడ్ చేసుకోలేదండి నేను ఇందాక, మీరు గమనించినట్లయితే ఇప్పుడే యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ నుంచి ఏమీ యాడ్ చేయలేదు. కొంచెం ఉప్పు వేసి కలుపుకుందామండి. మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది పప్పు అనేది. టమాటా ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి, మునగాకు కూడా చక్కగా ఉడికిపోయిందండి. మునగాకు ఎక్కువగా వేస్తే చేదు వస్తుంది అని అంటారు, కానీ అది ఏమీ ఉండదండి మనకి. కొంచెం అయితే మన అసలు రెగ్యులర్గా మన ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రూపాన్ని పిల్లలకు పెడుతూ ఉండాలండి మునగాకు. ఐరన్కి చాలా మంచిదండి. ఇప్పుడు మనకి పప్పు ఉడికిపోయింది కదా, నేను తాలింపు అనేది ఎలా పెట్టుకుంటున్నానని చూపిస్తున్నానండి. చూసేయండి, ఫస్ట్ నేను ఒక గిన్నె పెట్టేసి, ఎప్పుడైనా తాలింపు అనేది వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయొద్దండి. మనం ఏ గిన్నెలో అయితే పప్పు ఉంచుకోవాలనుకుంటున్నామో అదే గిన్నెలో తాలింపు పెట్టుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. కొంతమంది ఏంటంటే వేరే దాంట్లో పెట్టేసి పప్పు దాంట్లో వేస్తూ ఉంటారు, అలా కూడా బాగుంటుంది. ఇలా అయితే ఇంకా బాగుంటుందని చెప్తున్నాను. నేను ఆయిల్ కొంచెం వేడెక్కాక, ఎండుమిర్చి కంపల్సరీ కదా మనకి పప్పు తాలింపు అంటేనే, పోపుకి కంపల్సరీ ఎండుమిర్చి అవసరం, ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం శనగపప్పు వేసానండి. తాలింపు పర్ఫెక్ట్గా పెట్టుకుంటేనే మనకి పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అయిపోయిన తర్వాత కొంచెం క్రష్ చేసుకోవాలండి ఎల్లిపాయలు. నేను 1 వెల్లిపాయలు, 1/2 వెల్లిపాయలు సగం తీసుకున్నాను, అది కొంచెం క్రష్ చేసుకొని తాలింపులో వేసుకోవాలి.
వేసుకున్న తర్వాత కొంచెం మునగాకు మిగిలిచ్చాను కదా ఇందాకలా, అది కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. కొంతమంది పప్పులో ఉల్లిపాయలు వేరండి, కానీ ఉల్లిపాయ టేస్ట్ చాలా వేరేగా ఉంటుంది. మీరు కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి, ట్రై చేయండి. వేయని వాళ్ళైతే, ఎప్పుడు వేయని వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేయండి. ఇవి కొంచెం మగ్గాలండి మనకి, ఇప్పుడు ఉల్లిపాయలు అనేది మగ్గాలి. ఈ టైంలోనే మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి. కరివేపాకు కూడా మనకి ఆయిల్లో ఫ్రై అయితేనే బాగుంటుంది కదా. చూసారు కదా, ఈ విధంగా కరివేపాకు కూడా మంచిగా వేసేసానండి. వేసిన తర్వాత ఒక 2 మినిట్స్లో మనకి ఇవన్నీ మగ్గిపోతాయండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. మరి హై ఫ్లేమ్ పెడితే మనకి మాడిపోయిందంటే పప్పు టేస్ట్ అంతా పోతుందండి. మనం ఎప్పుడైనా పప్పు తాలింపు పెట్టుకునేటప్పుడు ఏదైనా సరే మనకి పోపు అనేది మాడిపోతే కర్రీ టేస్టే మారిపోతుంది. పోపు ఒకటి పర్ఫెక్ట్గా పెట్టుకున్నామంటే ఎమ్మి ఎమ్మి పప్పు రెడీ అయిపోతుంది. చూసారు కదా, మనకి ఫ్రై అయిపోయాయి మొత్తం. ఇప్పుడు మనం పప్పు అనేది ఇందులోకి యాడ్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంది, మీరు చెప్తే నమ్మరు. కానీ ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా ఎమ్మిగా వచ్చిందండి. పప్పు మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి దాంట్లోకి. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి అది ఒకసారి మిక్స్ చేసి దాంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. చూసారా మనకి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో పప్పు అనేది. మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, కంపల్సరీ మీకు కూడా బాగా నచ్చుతుందండి పప్పు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారండి. ఇది నా స్టైల్ పప్పు అనమాట. మీరు ఎప్పుడు చేసేది కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం లాస్ట్గా నిమ్మకాయ పిండి వేసుకుందామండి. నిమ్మకాయ పిండుకునేటప్పుడు మనం ఎప్పుడైనా సరే మనం కుక్ అయ్యేటప్పుడు పిండుకోవద్దండి. ఎప్పుడైనా లాస్ట్లో మనం దించేస్తాము, ఒక 1 మినిట్ 2 మినిట్లో ఉన్నప్పుడే నిమ్మకాయ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి చేదు వచ్చే అవకాశం ఉంటుందండి. అలా కాకుండా ఈ టైంలో ఒకసారి పిండి వేసుకొని మనం కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అంటే ఉడకనివ్వాలి. కొంచెం ఒక ఉడక అనేది వస్తే తాలింపులో పప్పు అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో పప్పు. మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా ఉండాలి, కరెక్ట్గా ఉంటుందండి. మనం ఒక 2 మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ అనేది చూద్దాం. చూసారు కదా ఈ విధంగా ఉడకబెట్టిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందామండి. ఇంకా యమ్మి యమ్మి పప్పు తయారైపోయింది. మా లంచ్ కూడా అయిపోయిందండి ఈరోజు. మీతో ఎందుకు షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని షేర్ చేశాను. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తానండి. చూసేయండి ఫ్రెండ్స్, మనకి పప్పు అనేది అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం, ఇది సర్వ్ చేసుకుందామండి. ఓకే అండి, చూసారు కదా యమ్మి యమ్మి టమాటో మునగాకు పప్పు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకో మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి, కంపల్సరీ చూడండి. అలా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో తెలుసు కదా ఫ్రెండ్స్. కింద సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఒక గంట వస్తుంది. ఆ గంట కొడితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్ వరకు ఈజీగా వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సర్వ్ చేసుకుందాం మనం. ఓకే అండి, పని అంతా కంప్లీట్ అయింది. ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా మేము లంచ్ అనేది ఇంక ఇప్పుడు తినేస్తున్నాము. టైం వచ్చేసి 1 గంట అవుతుందండి. ఇప్పుడు మేము తినేస్తున్నాము. ఆ లంచ్ ఏంటో కూడా మీతో చూపిస్తాను. ఇవాళ పప్పు అలాగే టమాటో చట్నీ అండి. యమ్మీగా ఉంది ఈరోజు లంచ్ మాత్రం. నేను అంత పులిహోరలు అవి తినేసరికి ఎంతైనా రైస్ మీద రైస్గానే ఉంటుంది కదా. విడివేడి అన్నం అలాగే పప్పు వేసుకొని మీకు ఇష్టం ఉంటే కొంచెం నెయ్యి వేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే ఓకే అండి, బ్లాగ్ మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా కూడా మీరు షేర్ చేయండి. ఓకే అండి, మరొక మంచి రెసిపీతో కానీ బ్లాగ్తో కానీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.